హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఏపీలో పోలింగ్ సరళి ఆ పార్టీకే అనుకూలంగా ఉందా? ఏపీలో ఎన్నికలు ముగిశాయి. నేతల జాతకం ఈవీఎం మిషన్లలో నిక్షిప్తమయ్యాయి. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ సరళిని బట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందో అని నేతలు సైతం ఆందోళనకు గురవుతున్నారు. తమదే అధికారం అంటే తమదే అధికారమని పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ లోలోపల మాత్రం గెలుస్తామో లేదో అని భయాందోళన చెందుతున్నారు. పోలింగ్ సరళి చూసిన తరువాత అధికార పార్టీకి కొంత సానుకూలత కనిపిస్తోంది. రాష్ట్రంలో వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గడిచిన 5 ఏళ్లలో ఏపీకి జగన్ సీఎంగా ఉండగా భవిష్యత్ 5 ఏళ్లు కూడా ఆయనే సీఎంగా కొనసాగే ఛాన్స్ ఉందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రూరల్ అర్బన్ ఏరియాలలో పథకాలు గట్టిగానే ప్రభావం చూపించినట్లు కనిపిస్తోంది. జగన్ మళ్లీ సీఎం అయితే మాత్రమే ఇప్పటి వరకు అమలైన పథకాలు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు రాష్ట్ర ప్రజలు బలంగా నమ్మినట్లు కనిపిస్తోంది. వృద్ధులు, మహిళలు రాష్ట్రంలో క్యూ లైన్లలో బారులు తీరారు. అందువల్ల రాష్ట్రంలో వైసీపీ సులువుగా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. కూటమికి వైసీపీకి టఫ్ ఫైట్ ఉంటుందని అందరూ భావించినా ఎన్నికల సమయానికి పరిస్థితులన్నీ మారిపోయాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఈసారి జగన్ ప్రధానంగా అభివృద్ధిపై ఫోకస్ చేయనున్నారని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలు సైతం వైసీపీకే అనుకూలంగా ఉండబోతున్నాయని, ఇందులో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని వైసీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. మరి జూన్ 4న వెలువడనున్న ఫలితాలలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో చూడాలి.